వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ సెషన్లో కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేసుకుందాం ఓకే దిస్ క్వశ్చన్ ఏ అటైన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ బారోడ్ బై ఎ పర్సన్ అట్ ఫోర్ పర్సన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ హీ హ్యాస్ టు పే రూపీస్ వన్ సిక్స్టీ యాజ్ ఇంట్రెస్ట్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ హీ హ్యాస్ టు పే అంటున్నాడు ఏమన్నాడు ఇక్కడ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఈస్ బారోడ్ బై పర్సన్ అట్ ఫోర్ పర్సన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే కొంత సమ్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో కొంత క్యాపిటల్ ఏదైతే ఉందో వాళ్ళు బారో తీసుకున్నారు ఆ ప్రిన్సిపల్ ఎంత అనేది మనకి ఇవ్వలేదు కానీ ఫైవ్ ఇయర్స్ పాటు ఫోర్ పర్సన్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ కింద బారో తీసుకున్నారు అయితే ఇఫ్ హీ హ్యాస్ టు పే రూపీస్ వన్ సిక్స్టీ ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్ మెన్షన్ చేశారు వాడు అప్లై ఇవ్వాల్సినటువంటి అమౌంట్లో ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా ఆ ఇంట్రెస్ట్ ఎంత అంటే వన్ సిక్స్టీ రూపీస్ అని ఇచ్చేసాడు రైట్ ఫైన్ ద టోటల్ అమౌంట్ హీ హాస్ టు పే ఓకే అమౌంట్ కావాలి అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అవునా కదా రైట్ సో ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ సిక్స్టీ అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ని నేను షార్ట్ కట్లో మీకు ఎలా చెప్పాను టైమ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేయండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంటూ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ పర్సెంట్ దిస్ ట్వంటీ పర్సెంట్ రిప్రజెంట్స్ వన్ సిక్స్టీ రూపీస్ అవునా వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ నవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కావాలి హండ్రెడ్ పర్సెంటే కదా ప్రిన్సిపల్ అంటే ఎప్పుడైనా సరే సో జీరో జీరో గెట్స్ క్యాన్సిల్ టూ వన్స్ టూ టూ ఎయిట్స్ సిక్స్టీన్ జీరో వన్ ఇంటూ ఎయిటీ ఈస్ ఎయిటీ రైట్ ఎయిట్ నోట్ సో టెన్ ఇంటూ ఎయిటీ ఏమవుతుంది ఎయిట్ హండ్రెడ్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఓకే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ అయితే వాడు ఏం అడుగుతున్నాడు మనల్ని టోటల్ అమౌంట్ అడుగుతున్నాడు అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంత వచ్చింది ఎయిట్ హండ్రెడ్ వచ్చింది అండ్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ దట్ హీ హాస్ మెన్షన్ 160 rupees is the interest, right? So this is 160 total. 960 rupees is the answer. Total amount he has to pay is 960 rupees. Right? Beautiful question. Very simple question. Please note this. Okay. Friends, look at the next question. If particular question is the PO exam here, bank PO exam question and model. See friends. If X is the simple interest on Y and Y is the simple interest on Z. ఓకే ద రేట్ పర్సెంట్ అండ్ ద టైం బీయింగ్ ద సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ ఇక్కడ రేట్ పర్సన్ టైం ఈ రెండు సేమ్ అంట రేట్ పర్సెంట్ అండ్ టైం రెండు ఈక్వల్గా ఉన్నాయి అలా అయితే వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ వై అండ్ జెడ్ సి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమున్నాడు ఎక్స్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ వై అంటున్నాడు అంటే ఎక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి మీద వై జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్ సో వై ఈస్ ద ప్రిన్సిపల్ అవునా కదా ప్రిన్సిపల్ ఎంత అంటే వై ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్స్ ఈ పర్టికులర్ కేసులో అవునా కదా ఈ పర్టికులర్ కేసులో వై ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ జెడ్ అంటే వై ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ జెడ్ అంటే అర్థం ఏంటి వై ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ జడ్ నథింగ్ బట్ జెడ్ అనమాట సో ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ సపోజ్ దీని పీ టూ అనుకోండి దీని పీ వన్ అనుకోండి మీ ఇష్టం దీని ఐ వన్ అనుకోండి దీని ఐ టూ అనుకోండి అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ ఈజ్ వై రైట్ సారీ టైము రేటు ఈక్వల్ అన్నాడు ఓకే ఫైన్ మనకి ఇంట్రెస్ట్ ఫామ్లా తెలుసు పీటీఆర్ బై హండ్రెడ్ అని ఐ ఈజ్ నథింగ్ బట్ పీటీఆర్ బై హండ్రెడ్ వీ హ్యావ్ టు యూస్ ద ఫాములా వీఆర్ ఫోర్స్ టు యూజ్ ద ఫార్మ్లా బికాస్ వాల్యూస్ ఏం ఇవ్వలేదు ఇక్కడ ఎస్ఓను సో కాబట్టి ఐ ఈజ్ సపోజ్ దీన్ని ఎక్స్ ఈక్వల్టీ ఏమైనా రాయచ్చు వై ఇంటూ టైం పీరియడ్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై హండ్రెడ్ అని రాస్తాం కదా ఎస్సోను అండ్ సో ఎక్స్ ఈక్వల్టీ ఏం రాయించిన అనే వై ఇంటూ టైము ఆరు రెండు ఈక్వల్ అంటున్నాడు కదా రెండు ఈక్వల్ అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము సపోజ్ టీ ఈక్వల్ టు ఆర్ అన్నాడు కాబట్టి ఆర్ అని తీసుకుందాం రెండింటినీ కూడా లేదంటే టీ స్క్వేర్ మీషన్ టీ ఇంటూ టీ లేదంటే ఆర్ ఇంటూ ఆర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ అని తీసుకోండి ఈ పర్టిక్యులర్ కేసులో వై ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ పీ ప్లస్ టు జెడ్ ఉంది సో జెడ్ ఇంటూ ఆర్ ఇంటూ పీటీఆర్ బై హండ్రెడ్ టీ ఇంటూ ఆర్ ఇక్కడ కూడా మనం టీ స్క్వేర్ అని రాసుకుందామా డివైడెడ్ బై హండ్రెడ్ విచ్ రిజల్ట్స్ టు వై ఈక్వల్ టు జెడ్ ఇంటూ టీ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ ఎస్ అవును ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ కావాలి నాకు రిలేషన్ కావాలి కాబట్టి రెండు ఈక్వేషన్స్ నేను నేను డివైడ్ చేస్తాను ఎల్సీ డివై ఎల్హెచ్ఎస్ని డివైడ్ చేయండి ఎక్స్ బై వస్తుంది ఆర్హెచ్ఎస్ని డివైడ్ చేస్తే వై ఇంటూ టీ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ 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 క్యాన్సిల్ అయిపోతుంది జెడ్ ఇంటూ టీ స్క్వేర్ అవునా సో టీ స్క్వేర్ టీ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ బై వై ఈక్వల్ టు వై బై జెడ్ వస్తుంది సో హౌ కెన్ బై క్రాస్ మల్టిఫికేషన్ వాట్ హైవిల్ గెటింగ్ వై ఈక్వల్ టు వై వై ఇంటూ వై ఇస్ నథింగ్ బట్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ ఇంటూ జెడ్ రైట్

ఎంత టైంలో ప్రిన్సిపల్ అనేది డబుల్ అవుతుంది ఎప్పుడు ఫైవ్ పర్సెంట్ పర్ యానం రేట్ రేట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ మాత్రమే ఇచ్చాడు ప్రిన్సిపల్ తెలియదు ఇంట్రెస్ట్ తెలియదు టైం పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అమౌంట్ అంతకన్నా తెలియదు సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీ నీడ్ టు డూ దజెంషన్స్ అంటే లెట్ సపోజ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అనుకుందాం నేను ఆల్రెడీ చెప్పాను ప్రిన్సిపల్ హండ్రెడ్ రూపీస్ అన్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ అని గుర్తుండే ఉంటుంది మీకు సో ప్రిన్సిపల్ హండ్రెడ్ రూపీస్ అనుకుందాం రైట్ ప్రిన్సిపల్ హండ్రెడ్ రూపీస్ అయితే సమ్ ఆఫ్ మనీ అంటున్నాడు సమ్ ఆఫ్ అంటే ప్రిన్సిపల్ ఇది డబుల్ అవుతుందంట అంటే అమౌంట్ కింద మారుతుంది డబుల్ ఎప్పుడు అవుతుంది డబుల్ అవ్వడం అంటే టూ హండ్రెడ్ రూపీస్ అవ్వడమే కదా హండ్రెడ్ డబుల్ అవ్వడం అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ దగ్గర అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ బట్ బిఫోర్ దాట్ ప్రిన్సిపల్ హండ్రెడ్ అయ్యి అమౌంట్ టూ హండ్రెడ్ అయ్యింది అంటే ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ మైనస్ ప్రిన్సిపలే కదా టూ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ హండ్రెడ్ ఎస్ అవును రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆర్ పర్సెంటేజ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ పర్సెంటేజ్ ఇస్ ఫైవ్ అవును కదా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎప్పుడైతే ప్రిన్సిపల్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నామో ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా సో పీటీఆర్ బై హండ్రెడ్లో పీ అండ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే పీ హండ్రెడ్ తీసుకోవడంలో ఆ కన్వీనియన్స్ ఉందన్నమాట అప్పుడు ఐ ఫామ్లో ఎంత టీఆర్ ఐ ఈక్వల్స్ టు టీఆర్ వెన్ పర్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎస్ అవును ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి టైమ్ ఐనీ టైం టైం ఈక్వల్స్ టు దీని నుంచి ఏం రాయొచ్చు ఐ బై ఆర్ అని రాయొచ్చు కదా సో ఇక్కడ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫైవ్ సో ఫైవ్ ట్వంటీ ఈజ్ హండ్రెడ్ సో టైం పీరియడ్ ఎంత ట్వంటీ ఇయర్స్ అంటే సి మనం ఒక ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్ పర్ యానమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కొంత ప్రిన్సిపల్ని మనం ఇచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు డబుల్ అవుతుంది అంటే ట్వంటీ ఇయర్స్కి డబల్ అవుతుంది అనమాట అర్థమైందా దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ దిస్ జనరల్గా దీనికి ఒక ఫార్ములా ఉంది బెటర్ నాట్ టు లెర్న్ ఫార్ములాస్ బట్ ఈ క్వశ్చన్కి మాత్రం నేను ఫార్ములా చెప్తాను ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే ఎంత టైంలో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనీ డబుల్ అవుతుంది లేదా ట్రిపుల్ అవుతుంది లేదా ఎన్ టైమ్స్ అవుతుంది అన్నాడు అనుకోండి దానికి ఫార్ములా ఏంటి అంటే గుర్తుపెట్టేసుకోండి ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్ అంటే గుర్తుపెట్టుకోండి దీనికి ఎలా రాసుకోవాలి అంటే ద టైమ్ ఎట్ విచ్ ద సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఎన్ టైమ్స్ ద టైమ్ ఎట్ విచ్ कैपिटल और प्रिंसिपल प्रिंसिपल बिकम्स यन टाइम्स एट आर परसेंट रेट ऑफ इंटरेस्ट राइट ఎంత అంటే ఆ టైం ఎంత అంటే ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ మనకి నేను ఎన్ టైమ్స్ అంటున్నాను వాడు ఏమన్నా అన్నాడు డబుల్ అన్నాడు డబుల్ అంటే ట్వైస్ ఏ కదా టూ టైమ్సే కదా ఎన్ టైమ్స్ ప్లేస్లో టూ టైమ్స్ వస్తుంది సో ఎన్ ప్లేస్లో టూ రీప్లేస్ చేయండి సో టీ ఈక్వల్ టు టూ మైనస్ వన్ బై ఆర్ వాడు ఇస్తాడు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ పర్ ఆనూ అన్నాడు కాబట్టి ఇయర్స్లోనే తీసుకుంటాం రైట్ సో టూ మైనస్ వన్ ఈజ్ వన్ వన్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఫైవ్ ట్వంటీ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ వచ్చేసిందా ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫామ్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ అని రైట్ ప్లీజ్ నోట్ దిస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫామ్లా ఒకవేళ మాకు ఈ ఫామ్లో లేసారంటే బెటర్ యూజ్ దిస్ మెథడ్ రైట్ నో వరీస్ ప్లీజ్ నోట్ దిస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నవ్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఎట్ వాట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం విల్ హె సమ్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎయిట్ ఇయర్స్ ఇందాక క్వశ్చన్లో మనం టైం పీరియడ్ అడిగాం కనుక్కున్నాం ఇప్పుడు ఇదే మోడల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దట్స్ ఇట్ సేమ్ లాజిక్ నానా ఏం లేదు ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ని ఎప్పుడు ఏమనుకోవాలని చెప్పాను హండ్రెడ్ రూపీస్ అనుకోండి అప్పుడు మనకి ఈ ఫామ్లో ఏమైపోతుంది ఐ ఈక్వల్స్ టు ఆర్టీ అయిపోతుంది లేదంటే టీఆర్ ఏదైనా ఒకటే అవునా ఐ ఈక్వల్స్ టు టీఆర్ అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది రైట్ సో ఇంట్ర డబ్బులు అవుతుంది కదా ఇక్కడ డబుల్ అన్నప్పుడు మాత్రమే ఇది ఫామ్ ఇది పాజిబుల్ రైట్ ఆర్ నాట్ అప్పుడు ఎంత వస్తుంది డబుల్ అన్నప్పుడు ప్రిన్సిపల్ కాస్త అమౌంట్గా టూ హండ్రెడ్ అవుతుంది ఇది మాత్రం పాజిబుల్ ఎప్పుడు అవుతుందని డబుల్ అన్నప్పుడు ట్రిపుల్ అన్నప్పుడు త్రీ హండ్రెడ్ అవుతుంది ఎస్ ఓను

హండ్రెడ్ డివైడెడ్ బై టైం పీరియడ్ అంతా ఎయిట్ రైట్ సో హండ్రెడ్ బై ఎయిట్ అంటే వన్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ అని రాసే మనం పర్సంటేజ్లో నేర్చుకున్నాం కదా వన్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ అంటే ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంటేజ్ ఏనా ఎస్ అవును ట్వెల్వ్ వన్ బై టూ పర్సంటేజ్ సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ ఇందాక మనం ఒక ఫార్మ్లా కూడా నేర్చుకున్నాం ఫార్మ్లాస్ న జస్ట్ నౌ ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇన్ టూ హండ్రెడ్ ఇయర్స్ అని అవునా టీ ఈక్వల్స్ టు రైట్ సరే టీ ఎంత ఇచ్చాడు వాడు ఎయిట్ ఇచ్చాడు ఎయిట్ ఇయర్స్ ఇచ్చాడు టీ ఈక్వల్స్ టు ఎన్ ఎంత డబుల్ అంటున్నాడు కాబట్టి టూ టైమ్స్ టూ మైనస్ వన్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ రేట్ ఆర్ నోట్ సరే ఈ ఆర్ ఆరు తీసుకొచ్చేయండి ఆర్ ఈక్వల్స్ టు టూ మైనస్ వన్ ఇస్ వన్ డివైడెడ్ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ ఏదైనా ఒకటేగా ట్వెల్వ్ వన్ అండ్ హాఫ్ పర్సెంటేజెస్ సో రేట్ పర్సెంటేజీస్ ట్వెల్వ్ వన్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ ట్వల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజెస్ రైట్ మీరు ఫార్ములా యూజ్ చేసినా లేదంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని యూజ్ చేసినా మీకు ఒకే ఆన్సర్ వస్తుంది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజీస్ ద

సమ్ ఆఫ్ మనీ ఏదైతే అంటే అమౌంట్ అమౌంట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ డబుల్ ఇన్ టెన్ ఇయర్స్ అంటున్నాడు అది డబుల్ అవుతుంది డబుల్ అవ్వడం అంటే టూ హండ్రెడ్ అవ్వడమే కదా ఎప్పుడు టూ హండ్రెడ్ అవుతుంది టూ హండ్రెడ్ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది హండ్రెడ్ రూపీస్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ దట్ ఇస్ థింగ్ బట్ హండ్రెడ్ సో టైం పీరియడ్ ఎంత టైం పీరియడ్ ఈస్ నథింగ్ బట్ టెన్ లో రైట్ ఆట్ అలాంటప్పుడు ఇట్ బికమ్స్ త్రీ టైమ్స్ ఇన్ అంటున్నాడు అది త్రీ టైమ్స్ ఎప్పుడవుతుంది అంటున్నాడు అంతేనా సి టెన్ ఇయర్స్ అయినప్పుడు ప్రిన్సిపల్ ఇట్ బికమ్స్ త్రీ టైమ్స్ అంటే ప్రిన్సిపల్ అనేది హండ్రెడే ఇది త్రీ టైమ్స్ అవ్వాలంట అంటే ఏమవ్వాలి త్రీ హండ్రెడ్ అవ్వాలి త్రీ హండ్రెడ్ ఎప్పుడు అవుతుంది అనే కదా క్వశ్చన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ ఇయర్స్లో అయితే హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎన్ని ఇయర్స్లో అవుతుంది అన్నాడు అంతే సరే ఇప్పుడు ఇంట్రెస్ట్ అంత ఇక్కడ త్రీ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ టూ హండ్రెడ్ ఎస్ అవును ఇది ఎన్ని ఇయర్స్లో అవుతుంది ఎస్ అవు ఎప్పుడైనా ప్రిన్సిపల్ హండ్రెడ్ అనుకున్నప్పుడు మనం ఐఈజీ ఈక్వల్ టు టీఆర్ఏ కదా అవునా టీకీఆర్కి రిలేషన్స్ చూడాలి ఇప్పుడు ఇక్కడ టీకి ఐకి రిలేషన్ చూస్తే మనకి మనకి ఇట్ బికమ్స్ త్రీ టైమ్స్ టైం పీరియడ్ తెలిసిపోతుంది అంటే టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఐ బై ఆరే కదా అవునా అంటే ఈ రెండిటి మంచి రిలేషన్ చూడాలన్నమాట హండ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ టెన్ అలాంటప్పుడు టూ హండ్రెడ్ ఎప్పుడవుతుంది ఇంటూ వన్ బై టెన్ చేయడమే కదా ఇంటూ వన్ బై టెన్ చేసాం అనుకోండి జీరో జీరో క్యాన్సిల్ టెన్ వస్తుంది అంటే ఇంటూ ఇంటూ వన్ బై టెన్ చేయాలి ఇక్కడ కూడా అప్పుడేమొస్తుంది జీరో జీరో గెట్స్ క్యాన్సిల్ ట్వంటీ ఇయర్స్ రైట్ సో త్రీ టైమ్స్ ఎప్పుడవుతుంది ట్వంటీ ఇయర్స్కి త్రీ టైమ్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇదే పర్టికులర్ క్వశ్చన్ని ఇంత చేయకుండా ఫామ్లాని యూస్ చేసి కూడా చేయొచ్చు సి మనం ఒక ఫామ్లా చెప్పుకున్నాం టీఈస్ నథింగ్ బట్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ అని అవునా ఎస్ వేస్తాను ఫస్ట్ సెంటెన్స్ చూడండి డబుల్ అవుతుంది ఎప్పుడు టెన్ ఇయర్స్కి అంటే టెన్ ఈక్వల్స్ టు టూ మైనస్ వన్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ రైట్ సో ఆర్ అట్ వెళ్ళిపోతే జీరో జీరో ఇక్కడ గెట్స్ క్యాన్సిల్ టూ మైనస్ వన్ ఈజ్ వన్ వన్ ఇంటూ టెన్ ఈజ్ టెన్ టెన్ పర్సెంటేజ్ వస్తుంది ఆర్ ఇస్ నథింగ్ బట్ టెన్ పర్సెంటేజ్ ఇది ఫిక్స్డ్ రైట్ ఆర్ నాట్ ఇప్పుడు నాకు త్రీ టైమ్స్ అయినప్పుడు అంటే ఎన్ ప్లస్లో త్రీ వచ్చినప్పుడు ఎంత సో టీ కావాలి ఎన్ ప్లస్ ప్లస్లో త్రీ అయినప్పుడు త్రీ టైమ్స్ అయినప్పుడు ఎన్ ప్లస్లో త్రీ సబ్స్క్రీప్ చేయండి త్రీ మైనస్ వన్ బి ఆర్ ఎంత వచ్చింది టెన్ పర్సెంటేజ్ సో టెన్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ రైట్ సో జీరో జీరో గెట్స్ క్యాన్సిల్ త్రీ మైనస్ వన్ ఈజ్ టూ టూ ఇంటూ టెన్ ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ ఇయర్స్ ఇది ఇంకా సింపుల్గా అయిపోతుంది మీ ఇష్టం వెదర్ యూస్ దిస్ ఫార్ములా ఆర్ దిస్ ప్రొసీజర్ యువర్ విష్ రైట్ ఆ సో ఇటువంటి క్వశ్చన్స్కి జస్ట్ ఈ ఫార్లా వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ ఈక్వల్స్ టు ద టైమ్ పీరియడ్ ఈ పర్టికులర్ కేసెస్లో అర్థమైందా సో దిస్ ఫాములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ నోట్ దిస్ ఓకే లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఎ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఎట్ త్రీ వన్ బై ఎయిట్ పర్సెంట్ అంటున్నాడు సీ ఓకే ఎంత టైం టైమే కదా మనల్ని అడుగుతున్నాడు ఇక్కడ సమ్ ఆఫ్ మైనే ట్రిబుల్ ఇప్పటివరకు డబుల్ చూసాము ఇక్కడ ట్రిపుల్ అవుతుందంట అంటే ప్రిన్సిపల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకుందాం అమౌంట్ ఏమవుతుంది ట్రిపుల్ అవుతుంది అంటే త్రీ హండ్రెడ్ అవుతుంది ఎస్ఓను దెన్ వాట్ విల్ బీ ద ఇంట్రెస్ట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఎస్ అను సో త్రీ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ టూ హండ్రెడ్ ఎస్ రైట్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ త్రీ వన్ బై ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఎయిట్ త్రీస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ మన ఈస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ పర్సెంటేజ్ అవునా రైట్ సో వాట్ ఆల్ వీ ఇస్ ఇయర్స్ అంటే టైం పీరియడ్ అడుగుతున్నాడు సరే ఎప్పుడైతే ప్రిన్సిపల్ హండ్రెడ్ అనుకున్నామో ఐ ఈక్వల్స్ టు టీఆర్ దట్ ఈస్ నథింగ్ బట్ టీ ఈక్వల్ టు ఐ బైఆర్ అనేది కదా మనకు తెలిసిపోతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ ఐ అంతా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డివైడెడ్ బై వాట్ ఈస్ ఆర్ ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ ఎయిట్ పైకి వెళ్ళిపోతుంది రైట్ సో ట్వంటీ ఫైవ్ ఎయిట్స్ టూ హండ్రెడ్ ఎస్ ఓ నో ఎయిట్ ఎయిట్స్ సిక్స్టీ ఫోర్ సో సిక్స్టీ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది రైట్ సో ఎన్ని ఇయర్స్ పడుతుందన సమ్ ట్రిపుల్ అవ్వడానికి అట్ దిస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అనమాట అర్థమైందా సరే దీన్ని ఫామ్లో యూజ్ చేసి ఎలా చేయాలి టైం పీరియడ్ ఫామ్లో ఎంత ఎన్ మైనస్ వన్ బై ఆర్ ఇంటూ హండ్రెడ్ ఇయర్స్ రైట్ ఇంటూ హండ్రెడ్ జనరల్గా ఇది ఆర్ పర్సెంట్ కదా ఆ పర్సెంట్ పైకి వెళ్ళిపోతే హండ్రెడే కదా కాబట్టి న్యూమర్ హండ్రెడ్ ఉంది అంతే రైట్ సరే సో ట్రిపుల్ అవుతుంది ఎన్ వాల్యూ త్రీ మైనస్ వన్ డివైడెడ్ బై ఆర్ ఎంత ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ పర్సెంటే కదా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఇంటూ హండ్రెడ్ ఎస్ ఓను సో టూ ఇంటూ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అంతే కదా సో ట్వంటీ ఫైవ్ ఫోర్ సర్ హండ్రెడ్ ఫోర్ టూస్ ఎయిట్ 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 సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ రైట్ సో ద టైమ్ పీరియడ్ ఈ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అర్థమైందా సో ఈ విధంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం అనమాట రైట్నానా సో ఈ పర్టిక్యులర్ ఫామ్లో ఇది ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో గుర్తు పెట్టేసుకోండి ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈ ఫామ్లో వాడితే సరిపోతుంది అర్థమైందా మీరు ఎన్నో అడిగిన ఒకవేళ ఎన్నే రీప్లేస్ చేసిన ఎన్ని టైమ్స్ చేస్తే పాలన టైంకి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని టైమ్స్ అవుతుంది అని కూడా అడగచ్చు ఎస్ అనో అప్పుడు ఏం చేస్తారు సింపుల్గా టీ ఇన్ టూ ఆర్ డివైడెడ్ బై హండ్రెడ్ ప్లస్ వన్ చేస్తారు దట్స్ ఆల్ ఈ ఒక్క ఫామ్లో ఎన్ని ఎన్ని కేసెస్లో మీకు యూజ్ అవుతుందో చూడండి అర్థమైందా I hope you enjoyed this lecture. Please do like, comment, and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.